నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని సత్తన్పల్లి గ్రామ నూతన కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గుమ్మల రమేష్ ఉపాధ్యక్షుడిగా ఆగట్ల గంగన్న ప్రధాన కార్యదర్శిగా విజయ్ కార్యదర్శిగా ప్రభాకర్ గోట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా బూర్ల గంగాధర్ ఎస్టీ విభాగం అధ్యక్షుడు రాథోడ్ రామదాస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా నేరెల్ల నగేష్ గ్రామ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నసాని రామరెడ్డి గ్రామ మహిళా అధ్యక్షురాలిగా ముత్యం వరమ్మ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శనిగారపు రాజశేఖర్ ఎన్ఎస్యుఐ విభాగం అధ్యక్షుడిగా సుంకరి రాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షుడు గుమ్మల రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ రోజురోజుకి పుంజుకుంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు ఇప్పటి నుండి కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొనికేని దయానంద్ మరియు మండల నాయకులు రాజుల సత్యం సబ్బీర్ పాషా కిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ వేస్తే అందరు ఉత్సాహంగా ఉంటారు. రేపు మండల్లో మీకు పనులు సత్తన పిల్లల ప్రాబ్లం జరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం జరిగితే మీ 15 మందితో పాటు ఊరూరు ఉన్న 5 ఊరికి 5 వచ్చినా కానీ 100 మందితో అచ్చపరమైన ఏమైనా చేయొచ్చు. ఎస్ఐ గారు గొడవ తీయడం, గొడవ అయినప్పుడు మనం భయపడితే ప్రబలం ఉందనుకో, ఒక పేరు చెప్తే ఒక ఫోన్ చేస్తే మనం ఊరికి 5 వచ్చినా కానీ 100 మంది వస్తే వాడు ఎందుకు భయపడాడు ఏ విషయంలో కానీ. కాబట్టి ఆ కలిసి కట్టి ఉండమని చెప్పని ఇది ప్లాన్ చేసినాం. ఇది మంచి శుభనిర్మాణం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు, ఇబ్బందులు మీ ఊరికి తెలుసు హాస్పిటల్ కాబట్టి గోపినాయక్ కూడా విజయవంతంగా చాలామంది పెట్టుకో పూజ అని ఎవరైనా ఉన్నారు సార్ చికెట్టుకుంటే పోలించుకుంటారు మనం పనిచేద్దాం. ఒక ముఖ్యంగా మీ ఊరికి ఉండదు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఈరోజు మన ఖానాపూర్ మండల నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు జిల్లా స్థాయి సూచనల మేరకు పల్లె పల్లెలలో తిరుగుతూ గ్రామ కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలు, ఎన్ఎస్యు కమిటీలు, గ్రామ మహిళ అన్ని రకాల కమిటీలను బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవయం తీసుకురావడానికి మన కాన్స్టెన్సీ ఖానాపూర్ మండలంలో నాయకులు ఎంతో అనాది కష్టాలు పడుతూ పార్టీని బతికిస్తున్న మన ఖానాపూర్ మండల నాయకులకి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా సత్తన్పల్లి గ్రామంలో గోపినాయక్ గారు కానీ, గంగరెడ్డి గారు కానీ, మన మలవత్ రమేష్ గారు కానీ, నేను కానీ, మిగతా రాథోడ్ రామదాస్ గారు పెద్ద గొడవతోటి మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మన పినంది రాజన్న గారు కూడా మనకు అదే విధంగా రావడం జరిగింది మన పార్టీలకి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన దగ్గరికి వెళ్ళి మన సొంత కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. అన్ని కష్ట నష్టాలు అక్కడ పార్టీలో భరించి ఇబ్బందులు ఎదుర్కొని మన పార్టీలో అప్పుడున్న మన దయాన అరణాయక అన్న గారు ఉన్నప్పటి నుంచి పార్టీని అట్లనే కాపాడుకుంటూ వస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళకైనా సరే, ఎన్ని కేసులైనా సరే భరిస్తూ మేము సత్తన్పల్లి కాడ కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాం. సీనియర్ నాయకులు బాబురావు గారు, అలాగే గంగాధర్ గారు, సుదర్శన్ గారు, బిల్ నాయక్ గారు, ఇలా చాలామంది, రామ నాయక్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు, వీళ్ళందరూ చాలా విధంగా మాకు చెదోడు వదులుగా ఉంటున్నారు. ఉండి సత్తన్పల్లి కాడ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మాతో పాటు వాళ్ళందరూ సహకారం ఇస్తున్నారు, ఇచ్చిన దానికి ధన్యవాదాలు. అదేవిధంగా జరగబోయే కార్యక్రమంలో మనము ముందు ఇంకొక 2 సంవత్సరాలలోపు ఎలక్షన్ జరగబోతుంది, దానికి ఖచ్చితంగా 30 సంవత్సరాల కళను నెరవేర్చుకున్న బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా మన కోటంకి భీమరావు గారు ఉన్నప్పుడు మా సత్తన్పల్లి కాడ దగ్గర ఒక ఎంత మామగారు ఒక 30-40 ఎకరాల దగ్గర ల్యాండ్ పంచినట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 50 ఎకరాల భూమి అలా ఆయన ఉన్నది. మాకు కూడా వాళ్ళందరికీ రైతులందరికీ ఇక్కడ భూమి ఇవ్వడం జరిగింది సత్తన్పల్లి కాడ. అవి లావన్ పట్టల కింద ఉన్నాయి, అవి కూడా కొన్ని పట్టలు అవుతుంది, అది కూడా ఒక సమస్య ఉంది లావన్ పట్టలది. అదేవిధంగా చాలా కష్ట నష్టాలు తోడ్చుకొని ఇక్కడ ఎంపీటీసీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా కార్యక్రమం అంతా మీకు తెలుసు, ఎంత పెద్ద లీడర్ అయినా సరే మమ్మల్ని విసిరిపోయినా మేము ఎప్పుడు కుంగిపోలే, కృషించిపోలే, నశించిపోలే, బాధపడలే, భయపడం కూడా. ఎట్టి పరిస్థితులలో సత్తన్పల్లి కాడ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ నెక్స్ట్ ఎగురుతుంది, సర్పంచ్ ఎలక్షన్లలో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా మనం గెలిపించుకుంటాం. బాడీలో వాళ్ళ ప్రతి వార్డు మెంబర్ కాడికి వెళ్ళి సర్పంచ్ ఎంపీడీసీ ఎంత పెద్ద పోస్ట్ ఉన్నా కానీ సత్తన్పల్లి కాడ కాంగ్రెస్ పార్టీ వినైతుంది 100% మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. నన్ను ఎన్నుకున్నందుకు సత్తన్పల్లి కార్యకర్తలకు మండల నాయకులకు అందరికీ కృతజ్ఞతలు.